ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులందరికీ మరొక శుభ పరిణామం. మరి మనందరి కోరిక మేరకు సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టేట్లోనే అద్భుతమైన అత్యున్నతమైన ఫ్యాకల్టీ జాగృతి ఇన్స్టిట్యూట్, 2000 సంవత్సరం ఆ సమయంలో చూస్తే స్టేట్ మొత్తం కూడా ఒక లెజెండ్ ఫ్యాకల్టీ, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లో టాప్ ర్యాంక్ సాధించి ప్రజెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా చేస్తున్న రమేష్ నాయుడు గారు మన స్టూడియోకి వచ్చారు. ఇక్కడ నుంచి మీకు ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా క్లాసులు బోధిస్తారు. సార్ని సాధారణంగా మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఒకసారి మీ అందరూ కూడా అతనికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే అతని సబ్జెక్ట్తో ఖచ్చితంగా మీ అందరికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో 75కి హైయెస్ట్ స్కోర్ మీరు చేస్తారని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. ఒకసారి ఓకే అండి. సరే సార్ ఒక రెండు మాట్లాడిన తర్వాత సార్ యొక్క మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చదవాలి ఏంటని చెప్తారు. ఓకే, అదేవిధంగా సార్ క్లాస్ అయిన వెంటనే వీడియోలో ఈరోజు రిజల్ట్కి సంబంధించి రిజల్టు కట్ ఆఫ్ నెక్స్ట్ దానికి సంబంధించిన డేటా కోసం సార్ క్లాస్ అయిన వెంటనే నా యొక్క ఈ వీడియోలో చివరిలో ఉంటుంది, అది కూడా చూడండి. ఓకే సార్, అయితే మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే కరెక్ట్గా సార్ వచ్చారు, మన యొక్క ఇన్స్టిట్యూట్కి సంబంధించిన బుక్స్ కంప్లీటెడ్గా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ మరొక 2-3 రోజులు పడుతుందండి. మిగతా బుక్స్ అన్నీ కూడా మనకి మన ఆన్లైన్లో టీచింగ్ చేసినకి వచ్చాయి. సార్ యొక్క ఆధ్వర్యంలోనే ఎకానమీ బుక్ మీకు ప్రజెంట్ చేస్తాను. ఇండియన్ ఎకానమీ 470 పేజీల వరకు, ఒకసారి సార్ ఇండియన్ ఎకానమీ బుక్ అండి. మన కోర్సు తీసుకున్న వాళ్ళకి ఈ బుక్ మీరు డీటీ ప్రింటింగ్ తీసుకోవచ్చు డౌన్లోడ్, లేదా పంపించమంటే మీకు పంపిస్తాం. మరి అదేవిధంగా భారత రాజ్యాంగం అనే బుక్ కూడా మనకి మన కోర్ సిలబస్ ఆధ్వర్యంలో వచ్చేసింది. మరి అదేవిధంగా ఎప్పటి నుంచో మనకి తెలిసిందే ఏపీ హిస్టరీ అనే బుక్ కూడా వచ్చేసింది. మరి రమేష్ నాయుడు గారు, అలాగే గ్రూప్ వన్ ఆఫీసర్ రామకృష్ణ గారు, సతీష్ గారు, నీట్ ఫ్యాకల్టీ, నేను కలిపి అందరం కలిపి క్రోడీకరించిన సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ కూడా త్వరలో ఒక 5 రోజుల్లో మీ ముందుకు ఉంటుంది. ఈ 4 బుక్స్ మీకు పెట్టి ఎగ్జామ్ వరకు కరెంట్ వాల్యూ యాడెడ్ ఇస్తూ మనం క్లాసులు నిర్వహిస్తాం. మరి చెప్పాం అందరికీ కూడా కోర్సు ప్రైజ్ 7000, 50% ఆఫర్ కూడా ఉన్నదని. మరి రిజల్ట్ వచ్చిన సరిగ్గా రిజల్ట్ వచ్చిన ఒక 1 అవర్లో కోర్స్ ఆఫర్ అయిపోతుందండి. మరి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోండి. మరి సార్ యొక్క అమూల్యమైన సలహాలు మీరు తీసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీలో అద్భుతమైన స్కోర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకేనండి. ఓకే, మీరు ఏ సౌండ్ వచ్చా అది వినిపించదు. ఓకే, గుడ్ మార్నింగ్ మిత్రులారా. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ మీకు అందరికీ తెలిసిందే, అరౌండ్ 75 మార్క్స్కి మనకు ఉంటుంది సిలబస్. అయితే మనం ప్రిపేర్ అయ్యే ముందుగా ఏం చేయాలి అంటే సిలబస్ 5 యూనిట్లని సమగ్రంగా మనం నేర్చుకోవాలి. బర్డ్ ఐ వ్యూ అంటాం దాన్నే. ఒక్కొక్క యూనిట్లో మనం ఏమేమి చదవాలి అనేది ఈరోజు నేను మీకు సినాప్సిస్ ఇస్తాను, చాలా ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. యూనిట్ 1, టెక్నాలజీ మిషన్ పాలసీస్ అండ్ అప్లికేషన్. టెక్నాలజీ మిషన్ అండ్ పాలసీస్ అండ్ అప్లికేషన్స్. దీంట్లో సుమారుగా 5 ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ 1, పాలసీస్. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు సైన్స్ అండ్ టెక్నాలజీలో పాలసీస్ ఎన్ని ఉన్నాయో ఆ పాలసీస్ గురించి మనం తెలుసుకోవాలి. ఫ్రమ్ 1958 ఆన్వర్డ్స్ టిల్ డేట్ 5 పాలసీస్ ఆర్ దేర్. 1958, దెన్ 1983, 2003, 2013, 2020.
ఒక్కొక్క పాలసీలో ఒక్కొక్క రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటటువంటి పాలసీది ఎవరి హయాంలో జరిగింది అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ నన్ అదర్ దెన్ జవహర్లాల్ నెహ్రూజీ. ఒక్కొక్క దాంట్లో అడ్వాన్స్మెంట్ ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ పాలసీస్లో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఇది. దెన్ సెకండ్ వన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇప్పుడు మనం ఎక్కువగా సెల్ ఫోన్స్లో మనం ఉపయోగిస్తున్నాం, అదేవిధంగా రోబోటిక్స్ అని అంటాం. ఇట్లాంటివి కొన్ని మీకు ఒక అవగాహన కోసం చెప్తానది. 5G టెక్నాలజీ, 6G టెక్నాలజీ, IoT మీన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, మెటావర్స్, నానో టెక్నాలజీ, ఇట్లాంటి వాటిని గురించి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో నేర్చుకుంటాం. అంటే రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్ దీని గురించి మాట్లాడతాను. సే ఎగ్జాంపుల్ క్యాన్సర్ డిసీజ్ ఉందనుకుందాం. ఈ క్యాన్సర్ డిసీజ్కి ఎర్లీ డేస్లో కీమోథెరపీ అని ఉండేది. కీమోథెరపీ థెరపీ మీన్స్ నయం చేయడం, అంటే వ్యాధి వస్తే వ్యాధిని నయం చేయడాన్ని థెరపీ అని చెప్తాం. బై యూజింగ్ కెమికల్స్, రసాయన పదార్థాలను ఉపయోగించి వ్యాధిని నయం చేయటం. ఇక్కడ క్యాన్సర్ అంటే సింపుల్ థింగ్, సెల్ గ్రోత్, అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్. మానవుని శరీరంలో సమవిభజన, క్షీకరణ విభజన అని రెండు జరుగుతాయి. సమవిభజన అంటే ఒక కణం రెండు అవ్వడం, ఆ రెండు కణాలు తిరిగి నాలుగు అవ్వడం, ఇలా జరుగుతాయి. ఇది హెల్దీ డివిజన్. క్యాన్సర్ సెల్లో ఏం జరుగుతుందంటే 1² 2² 3² 4² అంటే గుణశ్రేణిలో పెరిగిపోతుంది. సమవిభజన ఖచ్చితంగా జరగకుండా గుణశ్రేణిలో ఎక్కువగా జరిగిపోతుంది సెల్ డివిజన్. ఆ సెల్ డివిజన్నే మనం క్యాన్సర్ అని చెప్తాం. ఆ క్యాన్సర్ కణాలను నయం చేయడానికి ఎర్లీ డేస్లో కీమో రసాయనాలను ఉపయోగించి వ్యాధిని నయం చేశాం. ఆఫ్టర్ దట్ రేడియోథెరపీ మీన్స్ రేడియో ఐసోటోప్స్. ఇది కూడా మనకు ఒక టాపిక్ ఉంది దీంట్లోనే. చివరిది న్యూక్లియర్ టెక్నాలజీ అని ఉంది. రేడియోథెరపీ బై యూజింగ్ రేడియేషన్స్, ఆల్ఫా రేస్, బీటా రేస్, గామా రేస్ అని ఇట్లాంటివి ఉంటాయి. ఈ రేస్ని ఉపయోగించి ట్యూమర్ సెల్ని మనం తగ్గించడం, దాని యొక్క సైజ్, సెల్ డివిజన్ని తగ్గించడాన్ని రేడియోథెరపీ అంటాం. దెన్ రీసెంట్ అడ్వాన్స్మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీ అన్నాం కదా, దాంట్లో రీసెంట్ అడ్వాన్స్మెంట్ నానో టెక్నాలజీ. ఇది నానో మీన్స్ ద పార్టికల్ సైజ్ ఈజ్ అరౌండ్ 10⁻⁹ మీటర్స్. అంటే ఒక కణము మనకి కంటికి కనిపించదు, తల వెంట్రుకలో సుమారుగా 1 బిలియన్ వంతు. అటువంటి రసాయన పదార్థాలను, కంటికి కనిపించినటువంటి రసాయన పదార్థాలను ఉపయోగిస్తూ క్యాన్సర్ని నయము చేస్తే దానిని నానో టెక్నాలజీ అని చెప్తాం. ఇది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ. రోబోటిక్స్. ఈ రోబోటిక్స్ ఏంటంటే ఇప్పుడు హోటల్లో సర్వర్స్కి బదులుగా రోబోట్ను ఉపయోగించి సర్వ్ చేయడం అనేది రీసెంట్గా వస్తున్నాయి. అలాగే ఆపరేషన్ చేయటం రోబోట్స్తో చేస్తున్నారు. సెక్యూరిటీ ఫోర్స్,
రోబోట్స్ని ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మనకి వస్తున్నాయి. నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీ, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. స్పేస్ టెక్నాలజీస్, స్పేస్ టెక్నాలజీ అంతరిక్షము, అంతరిక్ష పరిశోధన గురించి మనం మాట్లాడతాం. యు నో అబౌట్ అంతరిక్షాన్ని ఎందుకు పరిశోధించాలి అనేటటువంటిది చూస్తే అనేక రకాల కారణాలు మనం చెప్పొచ్చు. వేరే గ్రహాలలో ఏ రకంగా జీవం ఉంటుంది, లేకపోతే అక్కడ ఏ రకమైనటువంటి ఖనిజాలు లభిస్తున్నాయి, ఏ రకమైనటువంటి వాయువులు లభిస్తున్నాయి, అటువంటివి తెలుసుకోవడానికి స్పేస్ టెక్నాలజీని ఉపయోగిస్తాం. అదేవిధంగా రిమోట్ సెన్సింగ్, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి భూభాగంలో ఏ రకమైనటువంటి వృక్ష సంపద ఉంటుంది, ఏ రకమైనటువంటి జలవనరులు ఉంటాయి తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. టెలికమ్యూనికేషన్, 5G స్పెక్ట్రం, 2G స్పెక్ట్రం ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఈ స్పెక్ట్రం అంటే మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ ఉంటాయి, ఏ వేవ్ లెంత్లో ఉండేటటువంటి కిరణాలను ఉపయోగిస్తే టెలికమ్యూనికేషన్ సరఫరా, సమాచార సరఫరా మనకి ఏ ఫ్రీక్వెన్సీలో జరుగుతుందో అనేటటువంటిది ఈ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీలో మనం ఎక్కువగా వాడతాం. సే ఎగ్జాంపుల్ సైన్స్ మిషన్స్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ టెక్నాలజీ, చంద్రయాన్ 1, 2, 3, మంగళయాన్, దీన్ని మార్స్ ఆర్బిటర్ మిషన్ కూడా మనం చెప్తాం. ఇట్లాంటివి ఈ చంద్రయాన్, మంగళయాన్, చంద్రయాన్ అంటే చంద్రుడి గురించి, మూన్, మూన్ పైన ఏ రకమైనటువంటి వాయువులు ఉంటాయి, ఏ రకమైనటువంటి ఖనిజాలు ఉంటాయి అట్లాంటివి చెప్పడానికి చంద్రయాన్ 1, 2, 3 అనేటటువంటి ప్రోగ్రామ్ అనేది మన ఇండియా కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసింది. మంగళయాన్ అంగారక గ్రహం అని ఉంటుంది, అరుణి గ్రహం అని కూడా అంటాం. ఆ అంగారక గ్రహంలో ఏ రకమైనటువంటి వాయువులు ఉన్నాయి, ఏ రకమైనటువంటి ఖనిజ సంపద ఉంది తెలుసుకోవడానికి మంగళయాన్ అనేటటువంటి దాన్ని మనం ఉపయోగిస్తాం. ఇలా ఈ స్పేస్ టెక్నాలజీ మిషన్స్ అనేటటువంటి మనం వాడతాం. దీనిలో లాంచ్ వెహికల్స్ అనేటటువంటి ఉంది. లాంచ్ వెహికల్స్ లాంచ్ వెహికల్స్ అంటే ఏమీ లేదండి. సే ఎగ్జాంపుల్ మనం ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి వెళ్ళాలి అంటే బైక్ మీదో కారు మీదో బస్సు మీదో ప్రయాణిస్తాం కదా, అలాగే శాటిలైట్స్ ఉంటాయి, ఉపగ్రహాలు ఉంటాయి, శాటిలైట్స్ని భూమి నుండి కొంత దూరంలో తీసుకువెళ్ళడానికి వెహికల్స్ ఉంటాయి. భూమి నుండి కొంత దూరాన్ని తీసుకెళ్ళడానికి కొన్ని వెహికల్స్ ఉంటాయి, వాటినే లాంచ్ వెహికల్స్ అని మనం చెప్తాం, వాటినే లాంచ్ వెహికల్స్ అంటాం. సే ఎగ్జాంపుల్ ఇనీషియల్ డేస్లో మనం ఉపయోగించేది SLV, శాటిలైట్ లాంచింగ్ వెహికల్. దెన్ ASLV, ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. PSLV, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. GSLV, జియో సింక్రనైజ్డ్ లాంచింగ్ వెహికల్. SSLV, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. NGLV, న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్. ఇలా డిఫరెంట్ లాంచింగ్ వెహికల్స్ అనేవి మన ఇస్రో, మన భారతదేశ సంస్థ అయినటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇవి మన భారతదేశం డెవలప్మెంట్ చేసినటువంటివి. ఈ రెండు ఇప్పుడు మనం వీటిని వాడటం లేదు. PSLV మనం ఎక్కువగా వాడుతునేది ఇది PSLV. ఇవన్నీ ఏం చేస్తాయి, రాకెట్స్ని
భూ స్థిర కక్ష్యలలో, అంటే భూమి చుట్టూ మనకి విభిన్నమైనటువంటి కక్ష్యలు, లోయర్ ఎర్త్ ఆర్బిట్ అని ఉంటుంది, జీటీఓ, జీఈఓ అనే ఈ ఆర్బిట్స్ ఉంటాయి. ఆ ఆర్బిట్స్లో ప్రయాణింప చేయడానికి ఈ వెహికల్స్ని మనం వాడతాం. ఇవి వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఏ రకమైన టెక్నాలజీ ఉపయోగించారు, ఏ రకమైనటువంటి ఇంధనాలను ఉపయోగించాము. సే ఎగ్జాంపుల్, మనం బైక్ తీసుకొని ఒక చోట నుండి వేరొక చోటకి వెళ్ళాలంటే బైక్లో ఇంధనం పోయాలి. ఇంధనం ఏంటి? పెట్రోల్. కొన్ని బస్సుల్లో అయితే డీజిల్ ఉంటుంది. అయితే ఈ లాంచింగ్ వెహికల్స్లో మనం ఏం తీసుకెళ్తాం? పెట్రోల్ వేస్తే పనిచేయదు. అప్పుడు ఏం చేయాలి? హైలీ ఎనర్జెటిక్ ఫ్యూయల్స్ని తీసుకోవాలి. హైలీ ఎనర్జెటిక్ ఫ్యూయల్స్ అనేటటువంటివి కెమికల్స్ ఉంటాయి. కెమికల్స్, హైడ్రజీన్, N2H4, డెరివేటివ్స్ ఆఫ్ హైడ్రజీన్, హైడ్రజీన్ యొక్క ఉత్పన్నాలను మనం ఉపయోగిస్తాం. ఇది తర్వాత మనం క్లియర్గా నేర్చుకుందాం. జస్ట్ టూకీగా ఏంటి అనేది మీకు చెప్తున్నాను. హైడ్రజీన్ యొక్క ఉత్పన్నాలు. సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది, లిక్విడ్ ఫ్యూయల్ కూడా ఉంటుంది. సే ఎగ్జాంపుల్, ఇనీషియల్ లాంచింగ్ వెహికల్, స్మాల్ లాంచింగ్ వెహికల్, దీంట్లో సాలిడ్ ఫ్యూయల్ని మనం ఇంధనంగా వాడాము. పిఎస్ఎల్వి, ఏఎస్ఎల్విని చెప్పట్లేదు, పిఎస్ఎల్వి. పిఎస్ఎల్విలో సాలిడ్ ఫ్యూయల్ని ఉపయోగించాం, లిక్విడ్ ఫ్యూయల్ని ఉపయోగించాం. సాలిడ్ ఫ్యూయల్ని 2 స్టేజ్లో ఉపయోగిస్తాం, లిక్విడ్ ఫ్యూయల్ని కూడా 2 స్టేజెస్లో ఉపయోగిస్తాం. సే ఎగ్జాంపుల్, ఇది లాంచింగ్ వెహికల్ అనుకుందాం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 1లో సాలిడ్ ఫ్యూయల్, స్టేజ్ 2లో లిక్విడ్ ఫ్యూయల్, మళ్ళీ స్టేజ్ 3లో సాలిడ్ ఫ్యూయల్, స్టేజ్ 4లో లిక్విడ్ ఫ్యూయల్. జిఎస్ఎల్వి, దాంట్లో ఇంకొక రకమైన టెక్నాలజీని ఉపయోగిస్తాం. ఇవన్నీ ఒకదానికి ఒకటి డెవలప్మెంట్ అవుతూ వచ్చినటువంటివి. ఇటువంటివి లాంచింగ్ వెహికల్స్ అనేటటువంటివి మనకి ఉపయోగపడతాయి. నెక్స్ట్, వీటినన్నింటినీ సైన్స్ మిషన్ అంటాం. సైన్స్ మిషన్ అనేటటువంటిది మనకి సింపుల్గా దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఒక గ్రహము పరిశోధన నిమిత్తం ఉపయోగించేటటువంటివి సైన్స్ మిషన్. టెక్నాలజీ మిషన్ ఉంటుంది. టెక్నాలజీ మిషన్ అంటే అన్ని అనువర్తనాలే, అప్లికేషన్స్. రిమోట్ సెన్సింగ్ ఒక అప్లికేషన్, టెలికమ్యూనికేషన్ అదర్ అప్లికేషన్. ఇట్లాంటి అప్లికేషన్లు ఉండేటటువంటి అన్నింటినీ టెక్నాలజీ మిషన్ అంటాం. ఉపరితలము యొక్క పరిశోధన నిమిత్తం అటు అక్కడ ఏ రకమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి, ద్రవ పదార్థాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి వాయువులు ఉన్నాయి తెలుసుకునేదాన్ని సైన్స్ మిషన్ అని చెప్తాం. ఇట్ ఈజ్ అబౌట్ టెక్నాలజీ మిషన్ అండ్ స్పేస్ టెక్నాలజీ లాంచింగ్ వెహికల్స్, డిఆర్డిఓ. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్, ఈ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీనికి మెడికల్ ఫీల్డ్లో వీళ్ళు తయారు చేసినటువంటి టెక్నాలజీని వాడుతున్నాం. అదేవిధంగా స్పేస్ టెక్నాలజీలో ఇస్రోతో పాటుగా వీళ్ళు తయారు చేసినటువంటి కొన్ని టెక్నాలజీస్ని వాడుతున్నాం. డిఫెన్స్లో వీళ్ళు ఉపయోగించే టెక్నాలజీని వాడుతున్నాం. వీళ్ళు డెవలప్మెంట్ చేసేటటువంటి టెక్నాలజీని వివిధ రకాలైనటువంటి
బ్రాంచెస్లో ఏ రకంగా వాడుతున్నామో తెలుసుకోవాలి. నేవీలో, ఎయిర్ ఫోర్స్లో, ఇంజనీరింగ్ అదర్ ఇంజనీరింగ్ పార్ట్లో ఏ రకంగా ఉపయోగిస్తున్నామో మనం తెలుసుకోవాలి. ఇట్ ఈజ్ అబౌట్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దాని గురించి. నెక్స్ట్ ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మన ప్రస్తుతం అంతా కూడా గతంలో పేపర్ యూజ్ ఉండేది, అంటే హార్డ్ కాపీస్, మనం ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అన్నా అంతా హార్డ్ కాపీస్తో జరిగేది. ఇప్పుడంతా సాఫ్ట్ కాపీస్. ఆ సాఫ్ట్ కాపీస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ బై యూజింగ్ డేటా, అంటే నెట్వర్క్తో మనం ఏ రకంగా కమ్యూనికేట్ చేస్తున్నాం. ICT ఇప్పుడు ఏం లేదు, మీకు ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను. దిస్ ఈజ్ ఆల్సో వన్ అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మన భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంది, ఈ టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధి విధానాలను రూపొందించింది తెలుసుకోవాలి. అదేవిధంగా డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్ అండ్ ఇంపాక్ట్స్. సే ఎగ్జాంపుల్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మన గవర్నమెంట్స్ పెన్షన్లు ఇవ్వటం కానీ, స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ, ఇట్లాంటివన్నీ ఎలా చేస్తుంది? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT. దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇది వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇలా ఈ ఇండియాలో ఈ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ఏ రకంగా గవర్నెన్స్లో ఏ రకంగా ఇన్ఫర్మేషన్ని మనం ఉపయోగించుకుంటున్నాం, డేటాను ఎలాగ యూజ్ చేస్తున్నాం అనేటటువంటిదంతా ఉంటుంది. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీ ఏం జరుగుతుంది అంటే, ఆన్లైన్ మోసాలు అంటారు దీన్ని. ఎవడో ఒకడు ఒక లింక్ పెడతాడు, లింక్ పెట్టేసి లింక్ని క్లిక్ చేయండి, లింక్ని క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్తారు. ఇట్లాంటి ఈ మాల్వేర్స్ అంతా ఏం జరుగుతుంది అంటే, ఎవడు ఎందుకు పంపిస్తున్నాడో వాడికి తెలుసు కానీ మనకు తెలియదు. మన ఆశకులది ఏం చేస్తామంటే, మనం దాన్ని జస్ట్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మన దగ్గర ఉండేటటువంటి బ్యాంక్ డీటెయిల్స్తో పాటుగా మొత్తాన్ని వాడు స్టీల్ చేస్తాడు, దొంగిలించేస్తాడు మొత్తం ఎవ్రీథింగ్. అటువంటి వాటి నుంచి రక్షించుకోవడానికి మన భారతదేశ ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధి విధానాలను రూపొందించింది? సైబర్ సెక్యూరిటీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎగ్జామ్స్కి నేర్చుకోవడం పక్కన పెడితే, మన డబ్బుల్ని మనం కాపాడుకోవడానికి కూడా ఇది జాగ్రత్తగా నేర్చుకోవాలన్నమాట అది. ఓకే, దీంట్లో ఏఆర్ టెక్నాలజీ, విఆర్ టెక్నాలజీ, ఎంఆర్ టెక్నాలజీ అని ఉంటుంది. ఏఆర్ టెక్నాలజీ, ఏఆర్ టెక్నాలజీ, విఆర్ టెక్నాలజీ, ఎంఆర్ టెక్నాలజీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ, సే ఎగ్జాంపుల్, ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు కొద్దిమందికి, కొన్ని కాలేజెస్లో ఎస్టాబ్లిష్డ్ ల్యాబొరేటరీస్ ఉండవు, అంటే మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ చేయడానికి ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? వర్చువల్ ల్యాబ్స్ అని ఉపయోగిస్తారు, అది వర్చువల్ రియాలిటీ. లైక్ దట్, ఇది ఒక ఎగ్జాంపుల్.
అంటే అంతా కూడా మనం సిస్టమ్ మీద చూసుకోవచ్చు. సిస్టమ్ మీద చూసుకొని మనం అబ్జర్వేషన్ చేయవచ్చు. మనం నేరుగా ల్యాబ్లో చేసేటటువంటివన్నీ కూడా సిస్టంలోనే జరుగుతుంటాయి. అది ఒక ఎగ్జాంపుల్ వర్చువల్ రియాలిటీకి. ఈ రకంగా మారుమూల ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల కోసం మన కేంద్ర ప్రభుత్వం స్వయం అనే పోర్టల్ స్టార్ట్ చేసింది. స్వయం అనే పోర్టల్, ఆ స్వయం అనే పోర్టల్లో మనకి ఎన్పిటిఎల్ కోర్సెస్ ఉన్నాయి. ఐఐటి వాళ్ళు ఇస్తారు, ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు ఇస్తారు. అన్ని ఐఐటీస్ నుండి, అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ నుండి కోర్సు డిజైన్ చేస్తారు. అవన్నీ వర్చువల్ రియాలిటీలోకి వెళ్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ యూనిట్ వన్లో లాస్ట్ సబ్ టాపిక్ న్యూక్లియర్ టెక్నాలజీ. న్యూక్లియర్ టెక్నాలజీ, ఈ న్యూక్లియర్ టెక్నాలజీ మనం తీసుకుంటే యాటమ్ కన్సిస్ట్ విత్ ఎలక్ట్రాన్స్, న్యూక్లియస్, పరమాణువు. పరమాణువులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీన్ని కేంద్రకం అంటాం. కేంద్రకంలో ప్రోటానులు ఉంటాయి, అదేవిధంగా న్యూట్రానులు ఉంటాయి. ఈ న్యూట్రానులను ఉపయోగించి టెక్నాలజీని డెవలప్ చేస్తారు. న్యూట్రానులను ఉపయోగించి అంటే న్యూక్లియస్ ఉంటుంది కదా, న్యూక్లియస్లో ఉండేటటువంటి విభిన్న రకాలైనటువంటి రసాయన చర్యల ద్వారా టెక్నాలజీని అభివృద్ధి చేస్తాం. అది న్యూక్లియర్ టెక్నాలజీ. న్యూట్రాన్లను ఉపయోగించడం అంటే మొత్తం న్యూక్లియస్, న్యూక్లియస్ని స్టడీ చేస్తూ న్యూక్లియస్ని మనము విభిన్న రకాలైనటువంటి ప్రక్రియలకు గురి చేసి దాని నుండి విడుదలైనటువంటి శక్తి ఆధారంగా మనం విభిన్న రకాలైనటువంటి ప్రయోజనాలకు వాడుకుంటాం. ఈ న్యూక్లియర్ టెక్నాలజీలో రెండు అప్లికేషన్స్గా మనం మాట్లాడవచ్చు. న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. దీన్ని విచ్ఛిత్తి అంటాం, కేంద్రక విచ్ఛిత్తి అంటాం, దీన్ని సంలీనము అంటాం. యాటమిక్ బాంబు ఉంటుంది. ఈ యాటమిక్ బాంబులో ఉండే ప్రిన్సిపల్ ఫిజన్, న్యూక్లియర్ ఫిజన్. హైడ్రోజన్ బాంబు ఉంటుంది. హైడ్రోజన్ బాంబులో ఉండేది న్యూక్లియర్ ఫ్యూజన్. ఫ్యూజన్ టెక్నాలజీని ఉపయోగించి, ఫిజన్ టెక్నాలజీని ఉపయోగించి మనం పవర్ని జనరేట్ చేయొచ్చు. దాన్నే న్యూక్లియర్ పవర్, అండ్ దట్ ఈస్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అని నెక్స్ట్ టాపిక్లో ఉంటాయి. ఆ టాపిక్లో ఇది ఒక ఎనర్జీ రిసోర్స్గా మనం మాట్లాడతాం. బయోఫ్యూయల్స్ అనేది ఒక ఎనర్జీ రిసోర్స్, పెట్రోల్ అనేది ఎనర్జీ రిసోర్స్, కోల్ అనేది ఎనర్జీ రిసోర్సెస్, సన్లైట్ అనేది ఎనర్జీ రిసోర్సెస్, గాలి విండ్ పవర్ అది ఒక ఎనర్జీ రిసోర్స్. ఇలా మనకి నెక్స్ట్ టాపిక్లో వచ్చే ఎనర్జీ రిసోర్సెస్లో ఈ న్యూక్లియర్స్ని ఉపయోగించి న్యూక్లియర్ ఎనర్జీని కూడా మనం వాడుకుంటాం. దీనిలో ఐసోటోప్స్, రేడియో ఐసోటోప్స్ వైడ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇవి అగ్రికల్చర్, వ్యవసాయము, వ్యవసాయంలో రేడియో ఐసోటోప్స్ని ఉపయోగించవచ్చు. వైద్యము, రేడియో ఐసోటోప్ని ఉపయోగిస్తాం. ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే పరిశ్రమలు, వాటిల్లో ఉపయోగిస్తాం. ఈ ఇంజనీరింగ్ పరిశ్రమలంటే ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ నుండి మనకు
ఐరన్ షీట్స్ తయారవుతాయి, అదేవిధంగా ఐరన్ పైప్స్ తయారు చేస్తాయి. ఎక్కడో ఒక దగ్గర స్క్రాచ్ ఉంటుంది లేదా పగిలిపోవడం ఉంటుంది. ఆ పగిలినటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడానికి రేడియో ఐసోటోప్స్ ఉపయోగిస్తాయి. మన కంటికి అది కనిపించదు. ఈ స్టీల్ పైప్స్ని ఏం చేస్తారు అంటే, వాయువులను, సహజ వాయువుల్ని, పెట్రోల్ని ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి రవాణా చేయడానికి ఈ పైపులు ఉపయోగిస్తాం. అదేవిధంగా షీల్డ్, న్యూక్లియర్ పవర్, న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి. ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ని షీల్డ్ చేయడానికి, కవర్ చేయడానికి మనం ఈ ఐరన్తో మిశ్రమమైనటువంటి కొన్ని మిశ్రమ లోహాలను వాడతాం. అటువంటి ఐరన్ షీట్లో ఏదైనా చిన్న స్క్రాచ్ ఉన్నా, పగులు ఉన్నా మన కంటితో చూడలేనటువంటిది రేడియో ఐసోటోప్స్ని ఉపయోగించి మనం చూడొచ్చు. అదేవిధంగా వైద్యం, ఇప్పుడే చెప్పాను మీకు క్యాన్సర్ థెరపీ, క్యాన్సర్ మీకు ఎందుకంటే ప్రేమ అంటే మూవీ మీరు చూస్తే దాంట్లో హీరోయిన్కి బ్రెయిన్లో ట్యూమర్స్ ఉంటాయి. ఆ ట్యూమర్స్ని నయం చేయడానికి 3 షాట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్. అది మీకు చూస్తే మీకు ఐడియా వస్తుంది. అలా ఆ రేడియో ఐసోటోప్ని ఇంజెక్ట్ చేస్తే ఆ బ్లాక్స్ అనేటటువంటిది నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి కరిగిపోతాయి. వైద్యంలో అదొక ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు. వ్యవసాయం, ఈ వ్యవసాయంలో ఏం చేస్తారంటే, సాధారణంగా మొక్కలు ఏపుగా పెరగడానికి అంటే బాగా పెరిగి మంచి ఫలవంతంగా ఉత్పత్తి రావాలి అంటే పొటాషియం, నైట్రోజన్ తగిన మోతాదులో వాటికి కావాలి. పొటాషియం అందుతుందా లేదా నైట్రోజన్ లవణాలు అంటే నైట్రోజన్ అమ్మోనియా రూపంలో, నైట్రేట్ రూపంలో ఇలా మొక్కకు అవసరం అవుతాయి. అవి అందుతున్నాయా లేదా తగిన మోతాదులో అందుతున్నాయా లేదా తెలుసుకోవడానికి రేడియో ఐసోటోప్స్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఫాస్ఫరస్ ఉందనుకోండి, రేడియో ఫాస్ఫరస్ని ఉపయోగిస్తాం. నైట్రోజన్ ఉందనుకోండి, రేడియో ఐసోటోప్ నైట్రోజన్ని ఉపయోగిస్తాం. అలాగే మొక్కల యొక్క వయసును నిర్ధారించడానికి కార్బన్ డేటింగ్ అంటాం. కార్బన్కి 3 ఐసోటోప్స్ ఉంటాయి, C12, C13, C14. ఈ రెండింటిని ఉపయోగిస్తాం. మొక్కల యొక్క పురాతనమైనటువంటి చెట్లు ఉంటాయి, ఆ చెట్ల వయసును తెలుసుకోవడానికి ఉపయోగిస్తాం. అలాగే పెద్ద పెద్ద రాక్స్ ఉంటాయి, శిలాశాసనాలు ఉంటాయి, అశోకుడు వేసిన శిలాశాసనం, చౌలులు, చాళుక్యులు ఎవరెవరు వేస్తారు శిలాశాసనాలు, ఆ శిలాశాసనాల యొక్క వయసును నిర్ధారించడానికి యురేనియం ఐసోటోప్ని ఉపయోగిస్తాం. యురేనియం ఐసోటోప్, యురేనియం కూడా ఉంటాయి, 232, 235, 238, లైక్ దట్. ఇట్లాంటి వాటిని అన్నింటినీ ఉపయోగిస్తాం. ఈ న్యూక్లియర్ టెక్నాలజీలో అభివృద్ధి చెందించడానికి భారత కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి విధి విధానాలను రూపొందించింది? నెక్స్ట్, టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి. న్యూక్లియర్ రియాక్టర్స్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ యొక్క ఉపయోగం ఏంటంటే పవర్ జనరేషన్. ఆ పవర్ జనరేషన్ చేయడానికి ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ అని, నార్మల్ రియాక్టర్స్ అని ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి, ఎక్కడెక్కడున్నాయి? ఒకటి, కొన్ని రష్యా సహకారంతో చేశాం, కొన్ని ఫ్రాన్స్ సహకారంతో చేశాం, కొన్ని యుఎస్ఏ సహకారంతో చేశాం. అవి మనం నేర్చుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 1. యూనిట్ 1కి సంబంధించినటువంటిది ఇది. ఓకే సార్, మరి రమేష్ నాయుడు సార్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. ఎప్పటి నుంచి 1990s నుంచి కూడా అతను ఒక మంచి బెస్ట్ ఫ్యాకల్టీ సైన్స్ అండ్ టెక్నాలజీకి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్. మరి అతని క్లాసులను కూడా మనం ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా తీసుకొస్తున్నాం. అతని క్లాసులు చెప్పినప్పటికీ 5 యూనిట్లు కూడా నేనైతే మొత్తం చెప్తాను, ఎందుకంటే అది నా బాధ్యత. నేను 5 యూనిట్లు కూడా ప్రతిదీ కూడా నాకు ఉన్న గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో ఉన్న నాలెడ్జ్, మెయిన్ గ్రూప్ 1 నేను ప్రిపరేషన్ చేశాను కనుక ఆ నాలెడ్జ్ అయితే షేర్ చేస్తాను. మరి రిజల్ట్స్ కోసం సార్ ఒక విషయం చూడండి, రిజల్ట్స్ అనేవి ఈరోజు రేపు అనేది లేదండి. ఖచ్చితంగా ఉగాది తర్వాతనే, ఒక 5 నుంచి 7 రోజులు పట్టొచ్చు. ఉగాది తర్వాత, ఈ సెలవుల తర్వాత, ఉగాది తర్వాత రిజల్ట్స్ వస్తాయి. మరి ఎగ్జామ్ డేట్స్ కూడా జూలైలో మనకి షెడ్యూల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. జూలైలో ఈ యొక్క షెడ్యూల్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ అవి కూడా వాస్తవంగా చెప్పాలంటే ఆ రిజల్ట్స్ కూడా ఇచ్చిన దాని ప్రకారం మనం పరిశీలిస్తే అవి ఒక జస్ట్ అంటే ముందు ఒక టెంటేటివ్ షెడ్యూల్ ఇస్తున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ కానీ ఏదైనా పరిస్థితుల వలన చేంజ్ అయిందనుకోండి, ఖచ్చితంగా బాగా లేట్ అవుతాయి. ఒకవేళ ఇదే గవర్నమెంట్ ఉంటే స్టూడెంట్స్ అందరూ కూడా అభ్యర్థన చేస్తే అప్పుడు కూడా
పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నాలుగు డైనమిక్ సబ్జెక్ట్స్ కనుక వీటి విషయంలో ఖచ్చితంగా ఒక్కొక్క సబ్జెక్టుకి చాలా టైం పడుతుంది. కనుక స్టూడెంట్స్ కోరుకుని నిరుద్యోగ సంఘాలు కూడా మంచిగా కృషి చేస్తున్నాయి కనుక వారి యొక్క దీని ప్రకారం మనకి చేంజ్ అవుతాయి. అయితే ఏదైనా నిబద్ధతతో ఒక మంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో చదవండి. ఇక నుంచి ఎలా చదవాలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ వీడియోలు చేస్తాను. మరి రిజల్ట్స్ కోసం మీరు రాత్రి వెయిట్ చేయకండి. రిజల్ట్స్ అనేవి మీకు ఒక 5 రోజుల తర్వాత మరి ఉగాది తర్వాతనే వస్తాయి. ఓకే సార్. మరి మరిన్ని వివరాలతో మరొక వీడియో చేస్తాను. ఓకేనండి. దానికోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.